వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ వరల్డ్ హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ గా ఉన్నా సో ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి బేసిక్ టైం అండ్ వర్క్ లో బేసిక్ కాన్సెప్ట్ అండ్ ఎఫిషియన్సీ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం గనుక నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మనం టైం అండ్ వర్క్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేద్దామా మనం చూడండి ఇప్పుడు సపోజ్ 4 అవర్స్ లో 20 పేజెస్ టైప్ చేస్తే ఓకే 4 అవర్స్ లో 20 పేజెస్ అని టైప్ చేస్తే అదే 1 అవర్ లో ఎన్ని పేజెస్ టైప్ చేయించు అంటే 20/4 ఎస్ ఆర్ నో అంటే ఎన్ని టైమ్స్ వస్తే మనకి 5 పేజెస్ అంటే 4 అవర్స్ లో 20 పేజెస్ 1 అవర్ లో ఎన్ని పేజెస్ మనకి 5 పేజెస్ ఓకేనా సో సపోజ్ ఇప్పుడు మనకి ఎఫిషియన్సీ ఉందా So efficiency is equals to total work by total time. Okay. So efficiency ela calculate chestam total work by total time and efficiency directly proportional to 1 by time. Okay. Yes or no? So ipudu chudandi manaki e1 by e2 is equals to t2 by t1 ani ostundi. Okay na? So ee related problems manamu చూద్దాం ఓకే దీని రిలేటెడ్ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం అప్పుడు మాకు మీకు ఇంకా అర్థమవుతుంది ఓకే ఎఫిషియన్సీ e1 by e2 = సో సపోజ్ ఇప్పుడు మనము టోటల్ వర్క్ ఉన్న టోటల్ వర్క్ అంటే క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం కావాలి మనకి ఎఫిషియన్సీ ఓకే ఎఫిషియన్సీ ఇంటూ టోటల్ టైం ఓకే టోటల్ వర్క్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఎఫిషియన్సీ టోటల్ టైం కావాలి ఓకేనా సో ఇదంతా మీకు ఇప్పుడు అర్థమైందా సో ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ సో ఏ ఇస్ 20% మోర్ ఎఫిషియెంట్ దాన్ బి అని అన్నారు అంటే ఎఫిషియెంట్ ఏ బై బి సో ఇక్కడ ఏమన్నారు బి కన్నా ఎక్కువ మోర్ ఎఫిషియెంట్ అన్నారు కాబట్టి సో 120 ఇప్పుడు సపోజ్ మనం సరే మీకు అర్థం అవ్వడానికి సో ఇప్పుడు నేను ఏ అనేది 100 అనుకున్నాను అనుకోండి సో ఏమన్నారు ఇక్కడ మోర్ ఎఫిషియెంట్ దాన్ బి కన్నా ఎక్కువ కాబట్టి ఏ ఏమవుతుంది మనకి 120% మోర్ అన్నారు కాబట్టి సో 120/100 ఇది క్యాన్సిల్ చేస్తాం అనుకోండి మనకి ఏమొస్తుంది 6/5 ఎస్ అను సో మనకి ఎఫిషియన్స్ ఆఫ్ ఏ బై బి ఎంత వచ్చింది 6/5 అది టైం సో టైం కనుక్కోవాలంటే సో టైం ఏమవుతుంది మనకి ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఎఫిషియన్సీ ఇస్ ఈక్వల్స్ టు 1/టైం అని ఎస్ అను సో రివర్స్ చేయండి 5/6 అర్థమవుతుందా ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడండి మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నది ఇఫ్ బి అలోన్ కెన్ ఫినిష్ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 30 డేస్ అన్నారు ఎస్ అన్నారు అంటే ఇక్కడ 6 అని ఉంది సో ఎనీ డేస్ బి కంప్లీట్ చేసింది అలోన్ గా 30 డేస్ సో 6 లో ఎనీ టైమ్ పోతుంది మనకి 35 ఎస్ అన్నారు అట్లనే ఏ కూడా అంతే 5 5 25 సో ఏ ఎనీ డేస్ కంప్లీట్ చేసింది వర్క్ 25 డేస్ బి ఎనీ డేస్ వర్క్ కంప్లీట్ చేస్తుంది 30 డేస్ అంతేనా సో ఇక్కడ ఏమన్నారు హౌ మెనీ డేస్ ఏ అలోన్ కెన్ ఫినిష్ ద సేమ్ వర్క్ అని అన్నారు సో ఎనీ డేస్ వర్క్ కంప్లీట్ చేస్తుంది ఏ 25 డేస్ అర్థమైంది కదా సో నెక్స్ట్ క్వశ్చన్ ఎఫిషియన్సీ ఆఫ్ పి ఇస్ 3/4 ఆఫ్ క్యూ వైల్ క్యూ కెన్ ఫినిష్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 2/3 టైం టేకెన్ ఆర్ సో ఇక్కడ మనకి ఎఫిషియన్సీ పి ఇస్ టు క్యూ ఎంత ఇచ్చారు మనకి 3:4 అంతేనా అదే టైం టైం లో ఎంత ఎఫిషియన్సీ ఏమో మనకి ఇంత వచ్చింది టైం ఎంత వస్తుంది మనకి 4:3 అంతేనా ఎస్ అను సో నెక్స్ట్ పాయింట్ చూడండి ఇక్కడ క్యూ కెన్ ఫినిష్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 2/3 టైం దాన్ ఆర్ అను అంటే డైరెక్ట్ గా మనకి ఇక్కడ టైం అనేది ఇచ్చేసారు కాబట్టి టి q:r q:r అంటే ఎంత ఇచ్చారు మనకి 2:3 సో ఇప్పుడు మనం p:q:r ని కనుక్కోవాలి సో 4 2 8 అంతేనా 2 3 6 ఎస్ అను సో 3 3 9 అంతేనా సో ఇప్పుడు నాకు 8:6:9 అని వచ్చింది అండ్ నెక్స్ట్ వీళ్ళు నెక్స్ట్ పాయింట్ ఏమని అడిగారు వాళ్ళు టైం టేకింగ్ పెట్టి ఫినిష్ ద సేమ్ వర్క్ పీస్ ఆఫ్ వర్క్ సో పి ఎనీ డేస్ కంప్లీట్ చేసిన వర్క్ అనేది మనల్ని వాళ్ళు క్వశ్చన్ అడిగారు అండ్ వీళ్ళు ఇంకొక పాయింట్ ఇచ్చారు మనకి ఏమని ఇచ్చారు ఆర్ కెన్ ఫినిష్ ఇట్ ఇన్ 18 డేస్ అంట ఆర్ కెన్ ఫినిష్ ఎనీ డేస్ 18 డేస్ సో ఇక్కడ మనకి ఇక్కడ ఎంత వచ్చింది టైం 9 అంటే 9 ఎన్ని టైమ్స్ 18 వస్తుంది మనకి ఇంటూ 2 9 2 18 అట్లాగనే సేమ్ సో 8 2 16 అంటే పి ఎన్ని డేస్ 16 డేస్ క్యూ ఎన్ని డేస్ కంప్లీట్ చేసింది 12
piece of work in 12, 15, 20 days respectively. In how many days they so they complete the work so Mukur Galji in the days any days the work complete chestar anadi question. Okay na? So Ram, Shyam, Mohan. Any days vallu ichindi so sorry. So vallu any days 12 days, next 15, 20. ఓకే నా సో ఈ రెండు ఈ మూడింటి కేఎల్సిఎం తీసుకోండి 12 15 20 ఓకే సో 3 టేబుల్ చూడండి సో 4 5 20 అండ్ నెక్స్ట్ 4 టేబుల్ చూడండి 1 5 5 5 1 1 1 అంతేనా సో 3 4 12 12 5 ఎంత 60 ఓకే అండ్ నెక్స్ట్ ఇప్పుడు 12 ఎన్ని టైమ్స్ పోతుంది 6 5 అంతేనా 5 ఏ కదా సో 15 లో 6 60 ఎన్ని టైమ్స్ పోతుంది మనకి 4 టైమ్స్ 20 లో ఎన్ని టైమ్స్ 3 టైమ్స్ అంతే అర్థమైందా సో వాళ్ళు ఏమ అడిగారు 3 మెంబర్స్ కలిసి ఎన్ని డేస్ లో వర్క్ కంప్లీట్ చేస్తారు అని క్వశ్చన్ అడిగారు సో టోటల్ ఎంత 5 ప్లస్ 4 9 9 ప్లస్ 3 12 సో 60 బై 12 ఎంత 5 డేస్ సో 5 డేస్ లో వాళ్ళు వర్క్ అనేది కంప్లీట్ చేశారు ఇప్పుడు సపోజ్ నా క్వశ్చన్ వాళ్ళు అడగలేదు జస్ట్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను సపోజ్ ఇప్పుడు రామ్ అండ్ శ్యామ్ राम एंड श्याम इधर कल से एनी डेज लो वर्क कंप्लीट చేశారు అంటే ఎలా క్యాలిక్యులేట్ చేశారు 60/9 అంతేనా 60/9 సో ఇప్పుడు సపోజ్ అట్లనే రామ్ అండ్ మోహన్ రామ్ అండ్ మోహన్ ఇప్పుడు ఇది ఎంత ఇది రామ్ అండ్ శ్యామ్ కదా రామ్ అండ్ శ్యామ్ ఎంత 60/2 అదే రామ్ ప్లస్ మోహన్ ఇద్దర్ కలిసి ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తారు వర్క్ 5 + 3 ఎంత 8 30 days సో అది అలానే సి అయితే ఎన్ని డేస్ లో ఆ బిల్డింగ్ అనేది డిస్ట్రాయ్ చేసింది అనేది మనల్ని సో ఈ క్వశ్చన్ అన్నమాట ఓకే వాళ్ళు అడిగింది మనల్ని ఇది సో ఇక్కడ చూడండి మనల్ని ఏ బి ఏ ప్లస్ బి ప్లస్ సి అంతేనా సో ఏ ఎన్ని డేస్ వర్క్ చేసింది 15 డేస్ బి 20 సో ముగ్గురు కలిసి ఎన్ని డేస్ చేశారు 30 ఈ మూడింటికి ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది మనకి 60 అంతేనా ఈ 3 కి మనం ఎల్సిఎం తీసుకుంటే 60 సో 50 లో ఎన్ని టైమ్స్ పోతుంది మనకి 4 3 2 అంతేనా ఎస్ అను సో ఇక్కడ కేర్ఫుల్ గా వినండి సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఇస్ ఈక్వల్స్ టు ఎంత ఇక్కడ 2 అంతేనా సో ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి సో ఇప్పుడు సి అనేది కనుక్కుందాం అనుకుంటున్నా కాబట్టి సో 4 3 4 ప్లస్ 3 ఎంత 7 7 ప్లస్ సి ఇస్ ఈక్వల్స్ టు 2 సి ఇస్ ఈక్వల్స్ ఎంత 2 మైనస్ 7 సి ఎంత మైనస్ 5 అంటే ఇక్కడ ఏంది డిస్ట్రాయ్ చేయడానికి ఎన్ని డేస్ తీసుకుంది సి అన్నాడు డిస్ట్రాయ్ కదా ఆల్రెడీ ఇక్కడ వర్క్ కాదు డిస్ట్రాయ్ చేస్తుంది కాబట్టి మనకి వాల్యూ అనేది నెగటివ్ లో వస్తుంది సో సి వాల్యూ ఏంటి -5 డేస్ ఓకేనా సో సపోజ్ ఇప్పుడు డిస్ట్రాయ్ చేయడానికి ఎన్ని డేస్ -5 డేస్ అంటే చూడండి ఇక్కడ ఆల్రెడీ మామూలుగా అయితే టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని డేస్ కంప్లీట్ చేసింది సి అని చూద్దాం 60/5 అంతేనా మనకి ఎంత వచ్చింది ఇక్కడ 5 సో 60/5 అంటే ఎంత వస్తుంది మనకి 12 డేస్ ఓకేనా ఎన్ని డేస్ లో వర్క్ కంప్లీట్ చేసింది అలా అంటే 12 డేస్ వచ్చింది అది ఎన్ని డేస్ లో బిల్డింగ్ అనేది డిస్ట్రాయ్ చేసింది అలా అంటే -5 డేస్ ఓకేనా అర్థమైంది కదా సో నెక్స్ట్ క్వశ్చన్ ఏ బి సి దే కంప్లీట్ ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 15 20 డేస్ రెస్పెక్టివ్లీ దే స్టార్టెడ్ టుగెదర్ బట్ బి లెఫ్ట్ 3 డేస్ బిఫోర్ ది కంప్లీషన్ ఆఫ్ వర్క్ సో క్యాలిక్యులేట్ ద నంబర్ ఆఫ్ డేస్ ఇన్ విచ్ ఆఫ్ వర్క్ కంప్లీట్ सो ఇక్కడ మనకి ए बी सी ఎనీ డేస్ వర్క్ కంప్లీట్ 12 15 20 ఈ మూడింటిని ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది మనకి 60 అంతేనా సో 5 4 3 ఎస్ ఆర్ నో సో మనకి 5 4 3 వచ్చేసింది సో ఇక్కడ కేర్ఫుల్ గా వినండి ఇక్కడ ఏమ అడుగుతున్నాడు అంటే బి లెఫ్ట్ 3 డేస్ అంటే బి లెఫ్ట్ బిఫోర్ కంప్లీట్ ద వర్క్ వర్క్ చేయక ముందే బి అనేది లెఫ్ట్ అయ్యింది సో ఇక్కడ మనకి టోటల్ వర్క్ ఎంత 60 ప్లస్ ఎనీ డేస్ లెఫ్ట్ అయ్యి 3 డేస్ ఇంటూ బి ఎంత 4 బై 5 ప్లస్ 4 ప్లస్ 3
కంప్లీట్ చేశారు అర్థమైందా b అనేది వర్క్ అనేది కంప్లీట్ అవక ముందు b లెఫ్ట్ అయ్యిందంట ఎన్ని డేస్ లెఫ్ట్ అయ్యింది 3 డేస్ లెఫ్ట్ అయ్యింది సో b ఎంత వచ్చింది మనకి ఇక్కడ ఎఫిషియన్సీ 4 వచ్చింది సో 3 4 12 abc కంప్లీట్ ద వర్క్ ఇన్ 10 12 15 డేస్ ఓకేనా సో ఎన్ని డేస్ కంప్లీట్ చేశారు 10 12 and c 15 డేస్ అంతేనా సో దే స్టార్టెడ్ ఇట్ టుగెదర్ బట్ a లెఫ్ట్ ఆఫ్టర్ 2 డేస్ బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ వర్క్ ఓకే అండ్ నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద ఎన్ని డేస్ లో వర్క్ కంప్లీట్ చేశారు ముగ్గుర్ గర్ల్స్ అని మీరు క్వశ్చన్ అడుగుతారు సో lcm ఎంత సిమ్ ఎంత 60 సో 6 5 4 అంతేనా ఎస్ అన్నా సో నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి క్వశ్చన్ లో కనుక సపోజ్ బిఫోర్ ఆర్ ఎండింగ్ కంప్లీషన్ బిఫోర్ కంప్లీట్ ద వర్క్ ఎండింగ్ ఆఫ్ ద వర్క్ అని చెప్పాలనుకోండి సో పాజిటివ్ అది ఆఫ్టర్ కంప్లీటింగ్ ద వర్క్ ఆఫ్టర్ అని వచ్చిందనుకోండి నెగటివ్ ఓకేనా సో ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది సో మళ్ళీ ఏమడిగారు మనల్ని బి లెఫ్ట్ ఆఫ్టర్ 2 డేస్ అని అన్నారు ఎస్ అన్నా సో మొత్తం టోటల్ వర్క్ ఎంత 60 మైనస్ ఎనీ డేస్ 2 ఇంటూ సో ఏ ఎంత 6 డివైడెడ్ బై 5 ప్లస్ 4 ఎందుకంటే బి ఏ అనేది 2 డేస్ తర్వాత లెఫ్ట్ అయిపోయింది కాబట్టి 5 ప్లస్ 4 ఏ అనే వాల్యూ మనం ఇక్కడ తీసుకో సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి 60 మైనస్ 12 బై 8 ఎంత వస్తుంది మనకి ఇక్కడ 40 సారీ ఇది 7 కదా 5 ప్లస్ 9 9 సో ఎంత వస్తుంది మనకి 48 బై 9 ఇది మనం క్యాన్సిల్ చేసుకోవచ్చా ఎస్ అను 3 నెక్స్ట్ 1 16 అంటే 16 బై 3 సో 16 బై 3 మనం ఎలా రాసుకోవచ్చు 5 1 బై 3 అని రాసుకోవచ్చా ఎస్ అను 5 3 15 15 ప్లస్ 1 16 బై 3 సో ఎనీ డేస్ 5 1 బై 3 డేస్ ఓకే అర్థమైంది కదా సో ఏబీసీ 20 30 40 డేస్ దే కంప్లీట్ రెస్పెక్టివ్లీ దే స్టార్టెడ్ టుగెదర్ బట్ ఏ లెఫ్ట్ ఆఫ్టర్ 2 3 డేస్ అండ్ సి లెఫ్ట్ 2 డేస్ బిఫోర్ సో క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ డేస్ సో ఇక్కడ మనకి ఏ బి సి ఎనీ డేస్ వర్క్ ఎనీ డేస్ ఇచ్చారు 20 30 40 సో ఈ మూడింటి కెల్సియం సో ఈ మూడింటి కెల్సియం చేస్తే ఎంత 120 అంతేనా సో ఎంత ఎనీ టైం పోతుంది మనకి 6 నెక్స్ట్ 4 3 ఓకే సో ఇప్పుడు చూడండి ఇందాక ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ ఉంటే ఈ ప్రాబ్లం తో మీకు ఆ కన్ఫ్యూజన్ సో ఆ కన్ఫ్యూజన్ అనేది పోతుంది సో ఒకసారి కేర్ఫుల్ గా వినండి ఓకే సో టోటల్ వర్క్ ఎంత ఇచ్చారు మనకి 120 అంతేనా సో ఇక్కడ చూడండి మనకి ఏ లెఫ్ట్ ఆఫ్టర్ 3 డేస్ అన్నారు ఏ లెఫ్ట్ ఆఫ్టర్ 3 డేస్ అంటే మీకు ఏమని చెప్పాను నెగటివ్ అని చెప్పాను సో నెగటివ్ ఎనీ డేస్ 6 ఇంటూ ఎనీ డేస్ లెఫ్ట్ అయ్యింది 3 డేస్ అండ్ నెక్స్ట్ సి చూడండి సి లెఫ్ట్ 2 డేస్ బిఫోర్ అన్నారు బిఫోర్ అండ్ ఎండింగ్ అంటే ఏమని చెప్పాను మీకు పాజిటివ్ అంతేనా సో పాజిటివ్ ప్లస్ 2 ఇంటూ 3 డేస్ అంతేనా సో ఇందాక మనకి నెగటివ్ లో ఇట్లా వచ్చినప్పుడు మనము ఏ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేయం సో 4 ప్లస్ 3 ఎంత 7 సో 120 120 మైనస్ 80 ప్లస్ 6 బై 7 సో 120 మైనస్ 18 అంటే ఎంత వస్తుంది మనకి సో మొత్తం ఎంత 108 బై 7 సో 108 బై 7 మనం ఎలా రాసుకోవచ్చు 3 బై 7 డేస్ అంతేనా సో ఎంత క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత ఎన్ని డేస్ అని వస్తుంది 53 బై 7 డేస్ ఓకే అర్థమైంది కదా సో మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో బిఫోర్ అనేది వచ్చినప్పుడు బిఫోర్ కంప్లీటింగ్ ద వర్క్ అని అని వచ్చినప్పుడు పాజిటివ్ ఆఫ్టర్ అంతేనా సో ఆఫ్టర్ కంప్లీటింగ్ ద వర్క్ ముందే లెఫ్ట్ అయితే బిఫోర్ లెఫ్ట్ ఆఫ్టర్ లెఫ్ట్ బిఫోర్ కంప్లీటింగ్ ద వర్క్ పాజిటివ్ ఓకే అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద వర్క్ అంటే నెగటివ్ ఓకే నెగటివ్ వచ్చినప్పుడు మనము టోటల్ కింద డినామినేటర్ లో ఆ రిలేటెడ్ ఎఫిషియన్సీ అనేది మనము యాడ్ చెయ్యము ఓకే అర్థమైంది కదా ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను సో మనము ఈ వీడియోలో బేసిక్ కాన్సెప్ట్ ఎఫిషియన్సీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి బిఫోర్ అండ్ ఆఫ్టర్ వచ్చినప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఓకే సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ తో కలుద్దాం బాయ్.